ఏదైతే యువకులకి సంబంధించి, అన్ఎంప్లాయిడ్ యూత్కి సంబంధించి ఏదైతే 2-3 సమస్యలు ఏవైతే వారు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చారో, తీసుకొచ్చే ప్రయత్నం చేశారో, అది నేను నాతో పాటు ఏదైతే సంబంధించి ఎంపీ చామల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మానవరాయ్, భాగ్యలక్ష్మి, చెన్నగాన్ దయాకర్ గారు అందరితో మాట్లాడి ఆ సమస్యలన్నింటినీ కూడా విని, ఏవైతే లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా ఏదైతే యువకులు కోరుకుంటారో 100% ఈ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్లి ఈ సమస్యల్ని పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి గారికి వివరించి 100% స్టూడెంట్స్ కోరుకునేది అయ్యే ఒక ప్రయత్నం తప్పనిసరిగా చేయనీకి, ఈరోజు ఏదైతే టూరిజం ప్లాసాలో స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మాట్లాడే ఈ ఇష్యూస్ పైన మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. 100% ప్రభుత్వం అడిగికెళ్ళి వారు కోరుకునే విధంగా సానుకూల ప్రకటన వచ్చే ఒక ప్రయత్నం కూడా మేము చేస్తాం. అయితే గ్రూప్ 2, ముఖ్యంగా గ్రూప్ 2 డిఎస్సికి వ్యవధి తక్కువ ఉంది, వారం రోజుల గ్యాపే ఉంది కాబట్టి ఇది కూడా ఏదైతే ఉద్దేశపూర్వకంగా డేట్స్ ఇవ్వడం కాకుండా, గతంలో డిఎస్సి డేట్స్ అనేది మే-జూన్లో ఉండే, సో గతంలో మరొకసారి టెట్ నిర్వహించాలని ఆ రోజు యువకులు ఒక రిక్వెస్ట్ మేరకే సుమారు 400,000 మంది మళ్లీ టెట్ అప్లై చేసుకుంటూ మరొక అవకాశం టెట్ కల్పించాలని విజ్ఞప్తి చేస్తే, ఆ రోజు మే-జూన్లో ఉన్న డిఎస్సిని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. పోస్ట్ పోన్ చేయడంతో టీజీపీఎస్సి అప్పటికే డేట్స్ ఇచ్చింది కాబట్టి ఈ డేట్స్ అవనేది దగ్గర అంటే వారం రోజుల వ్యవధిలో వచ్చే ఒక పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి 100% అది ఒకటి జెన్యున్ డిమాండ్ కాబట్టి ఆ డేట్స్ అనేటి దగ్గర ఉన్నాయి, చదువుకునే అవకాశం కల్పించాలి, చదువుకోనికి సమయం లేదు అని చెప్పి అది ప్రభుత్వం దృష్టి. గతంలో కూడా ఇదే సమస్య ఉత్పన్నమైంది కాబట్టి ఇప్పుడు కూడా అదే సమస్య ఉత్పన్నమైంది కాబట్టి ఆ గ్రూప్ 2 పోస్ట్ పోన్మెంట్ పైన ఏదైతే ముఖ్యంగా 90% మంది విద్యార్థులు గ్రూప్ 2 పోస్ట్ పోన్మెంట్ నుంచి వీలైతే కొన్ని పోస్టు దాంట్లో ఏవైతే ఖాళీ ఉన్నాయి యాడ్ చేయాలని వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. 100% వారి రిక్వెస్ట్ ని కూడా నేను ఎంపీ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్లి 100% అతి త్వరలో ఒక సానుకూల ప్రకటన తీసుకొచ్చే ఒక ప్రయత్నం కూడా చేస్తాం. ఇంకా మిగతా అంశాలు చర్చకొచ్చాయి, మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో గ్రూప్ 1 1:100 కానివ్వండి, లేకపోతే ఇతర ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, డిఎస్సి స్టూడెంట్స్ ఏదైతే ఎగ్జామ్ మేము ఇప్పుడు రాస్తున్నా మాకు ఇబ్బంది ఏంటంటే అసొంటి యువకులందరూ కూడా గత ప్రభుత్వం లెక్క 15 ఇబ్బంది ఏ రకంగా వారు పడ్డారో అసొంటి అంశం రాకుండా 100% జరగబోయే అసెంబ్లీ సెషన్లో ఏదైతే ఈ రోజు ప్రతిపక్ష పార్టీ నాయకులు సరే 15 వాళ్ళకి ఎట్లా వాళ్ళకి నిరుద్యోగుల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేకుంటే అది యావత్ తెలంగాణ సమాజం యువకులు కూడా చూసారు, కానీ వాళ్ళను కూడా ఈరోజు వాళ్ళు అంటారు కదా మాకు ప్రతి సమస్య పైన అవగాహన ఉందని చెప్పి మాట్లాడే ఆ వాళ్లతోటి బీజేపీ పార్టీ వాళ్లతో కూడా ఈ జాబ్ క్యాలెండర్ ని అసెంబ్లీని ప్రస్తావించి అసెంబ్లీని చర్చకు పెట్టి అందరి సమక్షంలో 80,000 పుస్తకాలు చదివినని చెప్పే వ్యక్తి ఏదైతే ప్రతిపక్ష పార్టీ నాయకుడు, అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు అందరితో కూడా చర్చించి శాశ్వతంగా యువకులకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ది చాటుకునే విధంగా యువకులకు ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రతి ఏడాది కూడా ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని కూడా భర్తీ చేసి యువకుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్దిని కూడా ఈ యొక్క అసెంబ్లీ సెషన్ లో జాబ్ క్యాలెండర్ ని ప్రస్తావించి డిక్లేర్ చేసి మా చిత్తశుద్దిని కూడా మేము చాటుకుంటాం.